మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ చిన్నపాటి వానకే పది గంటలు కరెంటు పోతుందా అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్టకు మసక రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి మేం నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలైంది చదరపు అడుగు కూడా ఐదు సీఎంకు కప్పమాట అందుకే ఐదు నెలలుగా హెచ్ఎండి అనుమతులు బంద్ ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా నేను అరెస్టులు జైలుకు భయపడే రకం కాదు మోదీ చెప్పినా అచ్చేదిన్ పోయి సచ్చేదినం వచ్చింది అట బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా దుండిగల్ నర్సాపూర్ పటన్చేరులో రోడ్ షోలు సో నర్సాపూర్ పటంచేరు దుండిగల్ సో రోడ్ షో చేయడం జరిగింది చూద్దాం మరి ఈ డైలాగులు మాత్రం ఇక మాట్లాడాలంటే కేసీఆర్ తర్వాత ఎవరైనా అచ్చేదిన్ సచ్చేదిన్ అని చెప్పి ప్రాసలు ఇక వాక్చాతుర్యం ఇక కేసీఆర్ వాక్చాతుర్యం ముందు ఇక వేరే వాళ్ళ వాక్చాతుర్యం పనిచేయదు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి రోజు పడినటువంటి కుంభవృష్టి వానకే అమీర్పేట్లో రోడ్లన్నీ మునిగిపోయినాయి మళ్ళా మనము మాజీ ఐటీ మినిస్టర్ ఏమో డల్లాస్ డల్లాస్ అంటాడు మెయిన్ అమీర్పేటే మునిగిపోయింది సార్ లాస్ట్ టైం నా కార్ అండి ఇప్పటికి కూడా నేను ఒంలే కారు నా కారు మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఎప్పుడు మొన్న సెప్టెంబర్ ఇక ఆఫీస్ కింద కారు పడితే దిగడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం కార్ లోపల కూడా వాటర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నీళ్ళల్లో నాని 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 నా ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇక కార్ తీసుకెళ్ళి ట్రాష్లో వాడేస్తే ఆ నలభై వేల రూపాయలు చేతిలో పెట్టాడు సో ఇప్పటి కూడా నేను ఆఫీస్ కారే వాడుతున్నా పర్సనల్ కార్ ఒన్లే అర్థమైందా సో ఇట్లా నా కార్ మునిగిపోయింది సో నా తో పాటు చాలా మంది అట్లనే డ్యామేజ్ అయినాయి మరి ఎవరి ఎవరిది ఎవరి మీద కేసేయాలి కారు పోయిందని గవర్నమెంట్ మీద ఏమంటారా రోడ్డు మీద కారు పెట్టినా ఇట్లా వర్షం పడ్డది మొత్తం ఆ వర్షాలకు రోడ్లన్నీ జలమయమైనవి అసలు ఇక్కడ వరకు అండి మా ఆఫీస్ కింద వాటర్ చూస్తే ఇక్కడ వరకు ఉంటాయి రోజు వర్షంకే జిహెచ్ఎంసీకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు అరే మేమిస్తే కూడా పట్టించుకోట్లేదు నాయన ఇక సామాన్య ప్రజలు ఇస్తే ఏం పట్టించుకుంటారు అని నాకు క్వశ్చన్ మార్క్ మేయర్ విజయలక్ష్మి కనబడట్లేదు అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు కనబడ జాడ చెప్పిన వాళ్ళకి ఎంత నూట పదహారు రూపాయలు ఇస్తారట మేయర్ విజయలక్ష్మి జాడ చెప్తే నూట పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత పెద్ద వర్షం పట్టది తను మేయరు హైదరాబాద్ నగర మేయరు రోడ్లన్నీ పిచి పిచ్చి అయినాయి ఒక్కసారి అంటే గత ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్ చేయాలి ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీలు లెక్క చేస్తారు ఎందుకంటే కింద మొత్తం డ్రైనేజ్ మాన్యువల్స్ భయంకరంగా ఉంది మరి ఇక్కడ అన్ని కమర్షియల్స్ ఇవన్నీ కూడా కమర్షియల్సే మొత్తం అన్ని బిజినెస్లు ఉన్నాయి ఎవరిది వాళ్ళకి ఇక్కడ ఇటువంటి దుస్థితి మరి ఎవరి మీద కేసేయాలన్నా కారు పోయినందుకు డ్యామేజ్ అయిపోయినందుకు ఎవరి మీద కేసేయాలా లాస్ట్ టైం అనుకున్నా నేను అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వేయాలన్నా మరి డల్లాస్ డల్లాస్ అంటారు కారు ఏమో కల్లాస్ అయింది ఒకరోజు వర్షంకే అని కాలనీలో ఉన్న నాకారే కాదు ఇడ ఉన్న మిగతా వాళ్ళు కూడా పోయినాయి కానీ మనకెందుకే లైట్ తీసుకుందాంలే అని చాలా మంది అనుకుంటారు సో నిన్న పడినటువంటి మొన్న నైట్ పడినటువంటి వర్షానికి కూడా చాలా కార్లు డ్యామేజ్ అయినాయి కార్ అయితే నీళ్ళలో తేలింది మా మా లైవ్ లో చూపించినాం కదా ఆ రోజు మేము వీడియో పెట్టినాం మా ఛానల్ లో ఇట్లా తేలుకుంటూ పోయింది అది బోట్లక ఇక్కడ ఇక్కడ సైడ్ పెట్టిన కారు అక్కడ పోయింది రోడ్డు మధ్యలోకి పోయింది నీళ్ళలో అంటే అంత నీళ్ళు నిలువుండిపోయినాయి మళ్ళీ చెప్తున్నాం ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే హైదరాబాద్ అండర్ గ్రౌండ్ సివరేజెస్ నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకు ఇదంతా కూడా నూట యాభై సంవత్సరాలు నిజాం వాళ్ళు ఉన్నప్పుడు కట్టినటువంటి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అండ్ దగ్గర చెత్త పేరుకపోయింది దగ్గర క్లియర్ చేయాలి ఇవన్నీ చేయాలంటే కొత్త టెక్నాలజీతో కూడినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా వేయాల్సిందే లేకపోతే ఇంకొన్ని రోజులకు భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఇట్లనే రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు సో ఇవన్నీ కూడా ఆలోచించాలి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ చూసిరా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కనబడటం లేదు కనిపిస్తే మీడియాకు చెప్పండి చెప్పిన వాళ్ళకు బహుమతి నూట పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు మీకు ఇవ్వబడును అని చెప్పి అట్లా ఉంది పరిస్థితి మరి ఎవరిని అడగాలి మేయరే లేకపోతే కార్పొరేటర్లు ఏం పనిచేస్తారు ఏడుకొస్తారు ఎవరో కొంతమంది బుద్ధిమంతం తొలిలోకేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు